సో నాకు స్టార్టప్ ఉంది, దాని పేరు వచ్చేసి త్రివేద. సో ప్రస్తుతానికి ఇది ఒక డెవలప్మెంట్ ఏజెన్సీ. సో రీసెంట్గా మా ఫస్ట్ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేసాం. అదేంటంటే అది ఒక ఈకామర్స్ వెబ్సైట్. సో దీన్ని కంప్లీట్ చేయడానికి మేము ఛార్జ్ చేసింది 35,000 రూపీస్. సో ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నేను నేర్చుకునే రెండు విషయాలు. ఫస్ట్ వచ్చేసి నువ్వు ఎప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఓకే అవ్వాలి అని చెప్పి ప్రాజెక్ట్ ప్రైస్ని తగ్గించొద్దు. కావాలంటే నీ ప్రీవియస్ వర్క్స్ని చూపించి లేదా ఒక ఫ్రీ ప్రోటోటైప్ని చేసి నీ వర్క్ని ప్రూవ్ చేసుకొని నీ యాక్చువల్ ప్రైస్కి ప్రాజెక్ట్ తీసుకోగానే ప్రాజెక్ట్ ప్రైస్ని మాత్రం తగ్గించి తీసుకోకు. రెండు, నీకు ఒకసారి ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కొంత అమౌంట్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవడం. ఎందుకంటే మా సిచ్యువేషన్లో ఏమైందంటే మేము ప్రాజెక్ట్ తీసుకున్న 1 మంత్కి ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పటికీ మేము క్లయింట్ని అమౌంట్ గురించి అడిగితే దెర్ వాజ్ నో రెస్పాన్స్. సో అప్పుడు మా థాట్స్ ఏంటంటే మేము ఇంతసేపు టైం వేస్ట్ చేసామా అని. అఫ్కోర్స్ వీ గాట్ ద అమౌంట్ లేటర్, బట్ దీన్ని అవాయిడ్ చేయడం కోసం నువ్వు కొంచెం అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, నీకు ప్రాజెక్ట్ ఇచ్చాము నువ్వు చేత చేయించుకోవాలి అని ఒక ఫాలో అప్, దెన్ నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు నేను వీళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వాలి అని చెప్పి. సో ఇవి నేను నేర్చుకున్న పాయింట్స్. సో మీకు ఇలాంటి ఆంటర్ప్రెనర్షిప్ గురించి కానీ, విజ్డమ్ గురించి కానీ, ఫిలాసఫీ లేదా మైండ్ సెట్ గురించి కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దెన్ మేక్ ష్యూర్ యూ ఫాలో మై పేజ్.